సస్పెన్షన్ గురించి ఏం మాట్లాడకుండా ఈ సంవత్సరం 8వ తారీఖు ఫిబ్రవరి నుంచి రివోక్ చేస్తున్నట్టుగా జీవో ఇచ్చారు. మరి చదువుకోలేదా లేకపోతే లీగల్ ఒపీనియన్ అలా వచ్చిందా తెలియదు. అది పాయింట్అవుట్ చేద్దామని ఆయన కలుద్దాం అనుకున్నాను. బాబు ఇది అసంపూర్ణంగా ఉంది, మీరు ఇచ్చిన ఆర్డరు దీన్ని సరి చేస్తే సరి చేయండి, లేకపోతే నేను మళ్ళా కోర్టుకు పోవాలి. ప్రతిదానికి 2 రోజులు 4 రోజులు ప్రూవ్ చేయడానికి కూడా కోర్టుకు వెళ్ళాలంటే ఎంత డబ్బు ఖర్చు, ఎంత సమయం ఖర్చు, అది ఇబ్బంది అవుతుంది. అది ఆయనకి పర్సనల్గా చెప్దాము అనుకుంటే ఆయన కలవడానికి ఇష్టపడలా ఏం చేస్తాను. సజ్జల్ గారు ఇటీవల ఒకసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీరు ఇండియన్ సీపీగా ఉన్నప్పుడు కానీ అక్కడ విజయవాడ సిపిగా పనిచేస్తున్న సమయంలో టీడీపీ వాళ్ళకి గవర్నర్గా చేశారు, వైసీపీ వాళ్ళందరూ కూడా తొక్కేశారు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆ కామెంట్స్ ఏదైనా చూస్తాం, మీ పేరు ప్రస్తావించారు. నాకు కొంతమంది మిత్రులు చెప్పిన తర్వాత నేను కూడా చూశాను యూట్యూబ్లో ఆయన ఏమన్నది, వివరంగా విన్నా ఆయన ఏం చెప్పింది ఏమిటో అన్నది. ఆయన ఏబీ వెంకటేశ్వరరావు ఎట్లా చేశాడు అట్లా చేశాడు గ్యాంగు అని మాట్లాడారు. నేను అనేది ఒకటే సింపుల్గా, 3 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఏం పీక్కున్నారు, మరి ఏం చేస్తున్నారు 3 ఏళ్ళ నుంచి? మీరు కుర్చీలోకి వచ్చినాక 18 నెలలకి 1.5 ఇయర్స్కి సుప్రీంకోర్టు చెబితే ఒక చార్జ్షీట్ ఇచ్చారు. మరి ఆ చార్జ్షీట్లు ఇవేమైనా ఉన్నాయా? ఏవి లేవు. ఆ చార్జ్షీట్ ఇచ్చి ఇప్పటికి మళ్ళీ ఇంకొక 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో కొన్ని ఏమన్నా తేల్చారా, నువ్వు పలాంది చేసావురా, నువ్వు పలాంది తప్పులు చేసావని? అది లేదు. అది ఏదో అని ఉంటే తేల్చండి, ఉన్నారుగా, టైం కూడా దగ్గరకు వస్తుంది కదా, తేల్చండి త్వరగా. దీనేమో వద్దన్నారా? నేను పనిచేసినప్పుడు సిపి విజయవాడగా కానీ ఇంటెలిజెన్స్లో కానీ నేను ఎలా పనిచేశానో నాకు తెలుసు, అందరికీ తెలుసు. నేను నిజంగానే తప్పులు చేశాను అని అంటే ఎవరో ఒకరు చెప్పాలిగా. వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకోండి, నా మీద ఏమైనా కేసు ఉంటే కేసు రిజిస్టర్ చేయండి, లేదు ఇండిసిప్లిన్గా బిహేవ్ చేశాను డిసిప్లిన్ కేసు పెట్టండి, నేను వద్దని లేదుగా. అది చేయకుండా నన్ను మీడియాలో బురదేసి నా పేరు చెప్పి చేస్తే అది ఎంతవరకు సమంజసం? నేను చెప్తా, నేను విజయవాడ సిపిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ అట్ డోర్ స్టెప్ అని ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇవ్వడం మొదలెట్టాం. దేశంలో మొదటిసారి చేసాం, సక్సెస్ఫుల్గా చేసాం 3 నెలల పాటు నాకు ట్రాన్స్ఫర్ అయినంత వరకు. తర్వాత ఆపేశారు. ఎందుకు ఆపేశారు? అలాగే కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాం, అది దేశం మొత్తం వాళ్ళు అడాప్ట్ చేసుకుంది. మన గర్వకారులు లోకల్స్ డెవలప్ చేశారు, లోకల్ చిన్న టెక్నాలజిస్టులు డెవలప్ చేశారు. ఇవాళ ప్రతి కోర్టులోనూ మా కోర్టు కానిస్టేబుల్ చేతులు కట్టుకుని ముంచోకుండా ఒక ల్యాప్టాప్ పట్టుకుని కూర్చునే ఏర్పాటు చేశాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. లేదు నువ్వు ఫలానా తప్పులు చేసావంటావా, మీరు చెప్పండి, నన్ను చార్జ్షీట్ ఇవ్వండి. అలాగే నేను ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే తప్పుడు పనులు చేశారు, పోలీసులు తప్పుదారిలో పోతున్నారు అని అంటే కరెక్ట్ చేసే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి నేను. బాలసుబ్రహ్మణ్యం కేసు ఆయన ప్రస్తావించారు. ఎస్, బాలసుబ్రహ్మణ్యం ఇన్సిస్టెడ్ అనే కేసు టు బి రిజిస్టర్డ్. ఎందుకు రిజిస్టర్ చేయలేదు? తర్వాత మీరే కదా డీజీపీగా పోస్ట్ చేశారు, గౌతమ్ సవాంగ్ ఆయన అడగండి ఎందుకు రిజిస్టర్ చేయలే కేసు ఆయన. పోనీ చేయలే, డీజీపీ అయిన తర్వాత ఆయన చేయొచ్చు కదా, ఎందుకు చేయలే? ఇన్ఫ్యాక్ట్ నేను ఇన్సిస్ట్ చేసే కేసు రిజిస్టర్ చేయాలన్న ఆ రోజున దానికి నేను చాలామందితో తిట్లు కూడా తిన్నా, అయినా సరే నేను ఆ స్టాండ్ తీసుకున్నా. అది ఒకటే కాదు, ఎన్నోసార్లు తిట్లు తింటూ కూడా నేను స్టాండ్ తీసుకున్నాను. మీలో కొంతమంది తెలుసు, జీవి కృష్ణారెడ్డో జీవికే రెడ్డో జీకేవి రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డి, టీవీజీ కృష్ణారెడ్డి గారు 75 ఏళ్ళు ముసలాయన, ఆయన మీద అత్యాచారం చేశారని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అత్యాచారం కేసు పెట్టారు, పెట్టి అరెస్ట్ చేయబోయారు. నాకు తెలిసిన మరుక్షణం ఇంటర్వ్యూ అయ్యారు, ఏ ఇట్లాంటి వేధ పనులు చేయమాకండి అని చెప్పి
మందలిచ్చా. నిజమో కాదో ఆయన అడగండి, కృష్ణారెడ్డి గారిని అడగండి, ఆ రోజు నిన్న ఎస్పీని అడగండి, నేను మందలి జాబ్ చేయించానో లేదో. అలాగే దసరా పండుగ నాడు సత్యనపల్లె అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ని దసరా పండుగ నాడు ఒక తప్పుడు కేసులో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అది కూడా తెలిసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఇంటర్వ్యూ అయ్యి ఇట్లాంటి వెధవ పనులు చేయమాకండి. రాజకీయాలు ఎలా ఉన్నా వేరే విషయం, ఈ ఇది అమానవీయమైనటువంటి పనులు ఇవి, ఇవి చేయకూడదు అని చెప్పి పట్టుబట్టి ఇంటికి పంపించారు. దానికి నా మీద ధ్వజం కూడా ఇచ్చారు, మీ ఈయన అపోజిషన్ పార్టీ వాళ్ళ కొమ్ము కాస్తున్నాడు అని చెప్పి నా మీద ఒక గుంపు గుంపుగా వెళ్ళి గవర్నమెంట్కి ఫిర్యాదు కూడా చేశారు. అయినా నేను లెక్క పెట్టలా, అరే మంచి చెడు ఉండాలి అన్న విచక్షణతో పనిచేశాను. కొత్త రాష్ట్రం 2014లో ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో, ఎన్ని పరిమితుల మధ్యన ఏర్పడిందో మనందరికీ తెలుసు. దాన్ని ఒక గొప్ప బలమైన రాష్ట్రంగా బాగు చేయడానికి, బలమైన రాష్ట్రాన్ని నిర్మించడానికి అహోరాత్రాలు కష్టపడ్డాం తప్ప మేము ఎప్పుడు వెదపనులు చేయడానికి నేనైతే ఎప్పుడు ట్రై చేయలే. డిఫార్మేషన్ కేసు మీకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి పెండింగ్లో ఉంది. ఒక కేసు ఏమో పర్మిషను ఎప్పుడో అప్లై చేశాం కాబట్టి డీమ్డ్గా పర్మిటెడ్ అని వచ్చింది. ఎలక్షన్ కమిషన్కి నా మీద ఇచ్చినటువంటి తప్పుడు ఆరోపణలకు సంబంధించిన కేసులో నాకు ముందుకెళ్ళడానికి హక్కు ఉంది. సో ఆ విషయంలో కొన్ని నోటీసులు కూడా జారీ చేశాం, కొంతమంది సమాధానం ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొకసారి నోటీస్ జారీ చేసి కోర్టులో పడేయడం ఆలస్యం. ఇప్పుడు ఇచ్చిన కాగితం చదివితే ఆయనకు అర్థమవుతుంది నేను ఏం చెప్పదలుచుకున్నాను. లేదు ఏమి యాక్షన్ తీసుకోరు అని అంటే మళ్ళా కోర్టులు తెరిచిన తర్వాత మళ్ళీ కంటెంప్ట్ పిటిషన్ వేసుకోవాలి. భావించలేదు, గవర్నమెంట్ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం దానికి. మీరు ఎలా చూస్తారు, మీరు అలా చూడండి. సిఎస్ గారు సూపరాన్యుయేషన్ అయిపోయింది, 6 నెలల ఒకసారి చొప్పున రెండోసారి ఎక్స్టెన్షన్లో ఉన్నారు. మేము సర్వీస్లో ఉన్న ఆఫీసర్లు, ఇంకా 2 ఏళ్ళు నాకు అయితే సర్వీస్ ఉంది. నా జీతం గురించి మాట్లాడడానికి కూడా ఆయనకి వీలు లేకపోతే ఎట్లా? మేము అదే పరీక్ష రాసి వచ్చాం కదా, అదే యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చాం కదా. ఆ మాత్రం అన్నా గమనించాలి కదా. అలాగే కొంతమందికి, చాలామందిని బీఆర్లో ఉంచేవాళ్ళు, జీతాలు ఇచ్చారు. నాకు 7 నెలల పాటు జీతం రాలా, నేను కోర్టుకి వెళ్తా తప్ప నా అప్పుడే జీతం నాకు ఇవ్వాల. అరే మమ్మల్ని జీతం ఇవ్వకుండా పోస్టింగ్ ఇవ్వలేదు, ఆల్రెడీ జీతం ఇవ్వాలి కదా. అదే పరిస్థితిలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టినప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళు పోస్టింగ్ లేకపోయినా. అరే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం ఏమిటా అని చెప్పి వెళ్ళి అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. తర్వాత సస్పెండ్ చేశారు, దాని మీద కోర్టుకి వెళ్తే అప్పుడు ఆ పెండింగ్ జీతం ఇచ్చారు. జీతానికి కూడా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తే ఎట్లా? ఇప్పుడు అలాగే ఎంతోమంది కానిస్టేబుల్ నుండి ఎస్పీ ర్యాంక్ వరకు సంవత్సరాల తరబడి విఆర్లో పెట్టి మళ్ళీ చివరికాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా జీతాలు పెట్టలా ఏమిటని అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. ఎందుకు ఇవ్వలేదు ఆయన మిమ్మల్ని విఆర్లు ఎందుకు పెట్టారు, ఎందుకు జీతం ఇవ్వలేదు అని అంటే కొంతమంది అంటారు మేము పలానా కులం కాబట్టి మాకు మమ్మల్ని విఆర్లో పెట్టారండి జీతం ఇవ్వట్లేదు అంటారు. కొంతమంది ఏమో ఇంటెలిజెన్స్లో పనిచేసాం కాబట్టి మాకు ఇవ్వట్లేదు అని అంటారు. కొంతమంది ఏమో మీ దగ్గర పనిచేసాం కాబట్టి ఇవ్వట్లేదు అంటారు. కొంతమంది ఏమో మీకు నేను బాగా దగ్గర అంటండి అందుకని మాకు ఇవ్వట్లేదు అంటారు. మరి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే శిక్షించండి, నేనేమైనా తప్పు చేస్తే శిక్షించండి. పిల్లాజల్లా ఉన్నవాళ్ళు జీతం మీద బతికేవాళ్ళు 2 ఏళ్ల పాటు జీతం ఇవ్వకుండా ఉంటే ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇవన్నీ చెప్దాం అనుకున్నారు సిఎస్ గారికి, అని టైం ఇవ్వకపోతే ఎవరు చెప్పాలి? అంటే
కాస్త మిమ్మల్ని డిమోబిలైజ్ చేస్తే అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే విఆర్ లో ఉన్నారో వాళ్ళు కూడా డిమోబిలైజ్ చేసేవాళ్ళు. నాకు తెలీదు మోటివ్ ఏంటి అన్నది నేను ఏమి చెప్పలేను, కానీ జరుగుతున్నది ఆయనకి ఆయన దృష్టికి తీసుకురావాలి. నేను ఒక్కడిని కాదు కదండి, ఇప్పుడు కొన్ని వందల మంది ఉన్నారు ఇలా జీతాలు రాక, సరెండర్ లీవ్ శాలరీస్ రాక, రకరకాల పెండింగ్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఎవరొకళ్ళు దృష్టి తీసుకెళ్ళాలి కదా, సిఎస్ గారి దృష్టి తీసుకెళ్తే ఆయన కనీసం రెస్పాండ్ అవుతారన్న ఆశ ఉండేది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను ఏదన్నా అనే ముందు తెలుసుకోవాలా, ఆ మనుషులు అక్కడే ఉన్నారు, ఆ ఎస్పీలు అక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోమనండి. నేను ఇంటర్వ్యూని అయ్యానో లేదో, ఎవరి తరఫున ఇంటర్వ్యూని అయ్యాను, పార్టీలు చూసి ఇంటర్వ్యూని అయ్యానా, కులాలు చూసి ఇంటర్వ్యూని అయ్యానా, మంచి చెడు చూసి ఇంటర్వ్యూని అయ్యానో కనుక్కోండి. నేను ఆ కాంట్రవర్షియల్ ఇష్యూలోకి పోవడలేదు. ఏమంటగట్టారు ఏమంటగట్టలేదు అని అనడం లేదు. నేను తప్పు చేస్తే 100% నన్ను శిక్షించడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది, కానీ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం అనేది అధికారులకు తగదు అని చెప్తాను. వాళ్ళు అనడం ఎంతవరకు నిజమో ఏం వాస్తవం ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళు అనడం అలాగా ఏది ఏమైనా వాళ్ళు ఏదో తప్పు చేస్తే శిక్షించండి, లేదంటే వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే తీసుకోవడానికి కూడా అభిమానం అంటూ వచ్చే మనుషులు ఎవరిని సహాయం అడగరు. ఎవరైనా ఏం ఏమన్నా మీకు అనుకోని సహాయం చేయమంటారా, ఏదైనా డబ్బు సర్దుబాటు చేయమంటారా, తర్వాత ఇద్దరు కానీ జీతాలు వచ్చాకంటే వద్దండి మాకు వద్దంటారు. అంత అభిమానం ఉన్న మనుషులు, ఒక పక్కన కరోనా, ఒక పక్కన జీతాలు లేవు, ఎలా బతుకుతారు? నేను ఆల్రెడీ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాను కదా, తీసుకెళ్తే ఏమి వాళ్ళ నుంచి ఏమి స్పందన లేదు. ఎందుకు లేదు అనే దాన్ని నన్ను అడిగితే ఏమని చెప్తాను, మీరు అడగండి, మీకు తెలుసు కదా వాళ్ళంతా. పోస్టింగ్ గవర్నమెంట్ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏమైనా నెలకొన్నాయంటారా? నాకు తెలియదండి, నేను ఊహించి ఊహాగా జనితమైన సమాధానాలు ఏం చెప్తాను కానీ. బట్ ఎనీవే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది సిఎస్, బట్ అన్ఫార్చునేట్లీ హీ డిడ్ నాట్ వాంట్ టు మీట్ మీ, సో ఐ కేమ్ బ్యాక్. శాలరీ విషయంలో హైకోర్టు తీర్పు అమలు అవ్వకపోతే మళ్ళీ హైకోర్టు పోయి కంటెంప్ట్ వేసుకోవాలి, తప్పదు. పోస్టింగ్ అంటారా, నాకు జీతం ఇచ్చి పోస్టింగ్ ఇవ్వకుండా నా దగ్గర ఏమి పని చేయించుకోకుండా ఉంటే అది అది ప్రజాదన వృధా అయినట్లు అవుతుంది, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. సస్పెన్షన్ తప్పు అనేది ప్రూవ్ అయింది, అలాంటప్పుడు సస్పెన్షన్ చేసిన తప్పు చేసిన ప్రభుత్వం తప్పు చేసినట్టు కదా, సంబంధిత అధికారులు తప్పు చేసినట్టు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరేమైనా? నేను ఇంకొక లెటర్ కూడా ఇచ్చాను అంతకుముందు చెప్పినట్లే, నాకైన కోర్టు ఖర్చులు, నా ఖర్చులకి లాయర్ ఫీజులకి కాంపెన్సేట్ చేయమని చెప్పి ఇంకొక లెటర్ కూడా ఇచ్చాను వాళ్ళ సిఎస్ గారికి, అది కూడా పిఏ గారికి ఇచ్చి వచ్చాను. అందులో వివరంగా రాశాను ఏ అధికారులు నా దృష్టిలో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు అనేది రాస్తూ, వాళ్ళ మీద ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళ జేబుల్లో నుంచి వసూలు చేసి నాకు కాంపెన్సేషన్ చెల్లించండి అని చెప్పి ఇంకొక లెటర్ కూడా సిఎస్ గారికి ఉద్దేశిస్తూ ఇచ్చొచ్చా. మీరంటే నిర్భయంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా మీ హక్కుల్ని సాధించుకున్నారు, మీరు తప్పులేదని రుజువు చేసుకున్నారు, అంటే మిగిలిన కింది స్థాయి చాలా మంది ఉన్నారు సార్, విఆర్లో దాదాపు 2-3 సంవత్సరాల కాలంలో చాలా మంది కూడా మగ్గిపోతున్నారు విఆర్లో, కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వాళ్ళకి, ఏదైనా చేయడం కానీ లేకపోతే వాళ్ళ తరఫున మీరు సిఎస్ గారికి ఏమన్నా చెప్పదామని వెళ్ళానండి. ఆయన ఆయన టైం ఏముందో ఏం చెప్పడం, ఇప్పుడు మీ మీ ద్వారా చెప్పాను కదా, అది ఎవరు చెప్పినన్నా పడితే సంతోషిస్తాను. అవును కరెక్టే, ప్రతి వాళ్ళు 2-4 రోజులు ప్రూవ్ చేయడానికి సుప్రీంకోర్టు దాకా ఎంతమంది పోగలరు?
దాని మీద ఇంకేమి ఫర్దర్ రాలే. ఇదేమి మీరు మీరు వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. ఏం పెట్టిందే ఉంది ప్రెస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఎలా ప్రభుత్వం నుంచి సిఎస్ గారి ఆఫీస్ నుంచి ఏమి కమ్యూనికేషన్ వస్తుందో చూద్దాం. అంతకుమించి చేయగలిగిందే ఉంది నేను. ఓకే ఓకే థ్యాంక్ యూ. మీ పేరు బాలకృష్ణ గారు అండి? ఎవరు బాలకృష్ణ గారు? థ్యాంక్ యూ.